సంస్కరణలకు ముందే ఫలితాలు రావు అందుకే వాటికి ప్రజలు ఆమోదం ఉండదన్నారు సంస్కరణలు చేయని వారిని నిందించాల్సింది పోయి సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారని ధర్మాన అసహనం వ్యక్తం చేశారు రాజధానిగా విశాఖ ఉద్యమం కోసం రాజీనామాకు సిద్ధంగా ఉన్నా అదే పార్టీ అధిష్టానానికి కూడా చెప్పానన్నారు విశాఖ సెంట్రల్ లో లేదని కొందరు మాట్లాడుతున్నారు చెన్నై బాంబే కల్కత్తా నగరాలు ఏమైనా రాష్ట్రాల మధ్యలో ఉన్నాయా అని ప్రశ్నించాయి పాలన రాజధానిగా విశాఖకే అన్ని విధాలుగా అర్హత ఉందన్నారు మంత్రి ధర్మాన ప్రజల ఆమోదం రాదు ఆ విధంగా అనేక కార్యక్రమాల మీద వ్యతిరేకత కనిపిస్తుంది ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కారణం ఏంటంటే సంస్కరణల్ని అర్థం చేసుకోలేకపోవడం రోజు మాకు వ్యతిరేకమైన పత్రికలు చూపిస్తారు బొమ్మలు రోడ్లు కన్నాలు అయిపోయినాయి రోడ్డు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఎవరైనా వేస్తే నువ్వు మీరు గడిచిన 3 సంవత్సరాల క్రితం వరకు మీ ప్రభుత్వమే కదా ఉంది రెండు కన్నాలు ఎలాగైపోయినాయి అవన్నీ మేము పెట్టిన కన్నాలు ఏంటది నువ్వు వదిలేసిన కన్నాలే మరి కొద్ది పెద్ద కన్నాలు అయ్యి ఉంటాయి నువ్వు ఆలోచించండి మీరు మేము వచ్చి పెట్టాము ఆ కన్నాలని ఈ బొమ్మలు చూసి మేము ఏమై వదిలేనండి రోడ్లు అని ఏం వదిలేదు ఎందుకు వదిలేను మీరు అనుకుంటున్నారని అంటే డబ్బులన్నీ పనిచేస్తాం రీళ్ళన్నీ పంచేయడం జరుగుతుంది రోడ్లు వేయడం కూడా జరుగుతుంది చూపించండి మన కాన్సెన్స్లో కన్నాలు 2 రోడ్లు చూపించండి ఎక్కడో కన్నాలు అయిపోయిన రోడ్డు చూపించి అది ఏకం జగన్మోహన్ రెడ్డి కన్నాలు పెట్టించినట్టు చెప్తారు 3 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా ఒక రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు ఉండాలి నువ్వు 5 సంవత్సరాలు ఎరగదీస్తే అసలు రాష్ట్రంలో కన్నం పడి రోడ్డు ఎక్కడ ఉంటుంది కదా।